గలీజ్గా కాదు, అందరిలోకి పెద్ద లంగా బ్యాచ్ అంటే వాందే, ఆ బ్యాచ్ అందరినీ పిలుద్దాం. కాళీ అండ్ గ్యాంగ్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. శ్రీకాంత్ ఇస్ కాళీ అండ్ ఇస్ గ్యాంగ్. అవి సీరియల్ కూడా వచ్చిండు. నెక్స్ట్ ఇంకా మా దాంట్లో అరుల్ బాబ్డే గారు ఉండు, ఒక ఎన్ఆర్ఐ క్యారెక్టర్ చేసిండు. ఎన్ఆర్ఐ వాడే కష్టాలని గురించి చెప్తుండు. మ్యారీ అరుల్ బాబ్డే, వెల్కమ్ మ్యారీ బాయ్. బంసిక్ బంసిక్ బాయ్, వెల్కమ్. మళ్ళా బాగి ఉంటే బాగి చుట్టాలు హీరోగా నీకు వెళ్ళకానికి ఒకళ్ళు ఉంటారు కదా, మరి ఆయన ఎవరు? విరి తమ్మి దొరై ద సోలన్ బెగమాన్, వెల్కమ్. ఇదైతే మెయిన్ క్యాస్ట్ ఉంది, మళ్ళీ ఇంకొకళ్ళు ఇద్దరు ఉంటారు. నేను టిఎన్ఆర్ గారిని క్యాస్ట్లో విలువలో తెలుస్తలేదు, క్రూలో విలువలో చీఫ్ గెస్ట్ తెలియదు. సో టిఎన్ఆర్ గారిని అట్లా చీఫ్ గెస్ట్ స్థానంలోనే గౌరవిద్దాం. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇక ఎట్లయిపోయిందంటే చేసిన రెండు సినిమాలకి ఇన్ని టీజర్ లాంచ్లకి ఆడియో లాంచ్కి వస్తున్నా తప్పితే నేను ఏం చెప్పేది చేస్తలేదు. దాంట్లో మళ్ళీ గాడ్ ఫాదర్ సినిమా అది ఇది అని చెప్పేసి ఏం లేదు. వీర్ ఆల్ ఐ థింక్ అందరం సేమ్ లీగ్లు ఉన్నాము. సాహిత్య వర్క్ అయితే నాకు చాలా ఇష్టము. ద టీజర్ వాస్ ఫెనామినల్ మ్యాన్, మస్తు అనిపించింది నాకు. కొన్ని తమిళ సినిమాలు కొన్ని మలయాళం సినిమాలు ఫ్లేవర్లు ఉంటాయన్నమాట, వెరీ లోకల్ వెరీ ఒరిజినల్. అండ్ మంచిగా డీగ్లామరైజ్ చేసినాం, ఇట్లనే చేయను నందుని ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే నందుని ఫస్ట్ టైం చూసినప్పుడు ఈయన చాలా గుడ్ లుకింగ్ ఉన్నాడు, అసలు ఈయన ఏం క్యారెక్టర్ ప్లే చేస్తాడేమో అనుకున్నా కానీ హీ ఫిట్ పర్ఫెక్ట్లీ ఇన్ పెళ్లి చూపులు అనమాట. పెళ్లి చూపుల్లో ఆ గ్లామరస్ లుక్ అండ్ ఆల్సో ద వే హీ పర్ఫార్మ్, హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ నర్వస్ నాకు గుర్తుంది. ఇంకా నందు, హ్యాట్స్ ఆఫ్ టు నందూస్ డెడికేషన్, హ్యాట్స్ ఆఫ్ టు హిస్ హార్డ్ వర్క్. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా హౌ హీస్ హోస్టింగ్ ది ఎంటైర్ ఈవెంట్, ఆల్ దీస్ లిటిల్ డీటెయిల్స్. ఇంత ప్యాషన్ తోటి ఉన్న యాక్టర్స్ చాలా తక్కువ మందిని చూస్తాము. చూసినప్పుడు ఇట్ ఫీల్స్ మై హార్ట్ విత్ జాయ్, ఆనెస్ట్లీ. చాలా తక్కువ మంది చూస్తాయి అండ్ ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఆర్ కమింగ్ అప్ లైక్ దాట్ అండ్ విదౌట్ ఎనీ ఈగోస్ గ్రౌండెడ్గా ఉండి. నాకు తెలిసి నందు వెన్ హీ బికమ్స్ అ బిగ్గర్ స్టార్ రేపు, హీ విల్ స్టిల్ బీ ద సేమ్. అందరినీ ఫ్రెండ్లానే గ్రీట్ చేస్తాడు, అందరు చుట్టంలానే ఉంటాడు అనేసి నేను భావిస్తున్నా. అంత మంచి మనసు అండ్ ఐ థింక్ హీస్ అ డెడికేటెడ్ యాక్టర్, యూ షుడ్ గో ప్లేసెస్ మ్యాన్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ, ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ దట్ యూ ఫౌండ్ సాహిత్ అండ్ విత్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకుండా సమ్ కొన్ని రీజనల్ సినిమాస్ ఫ్లేవర్స్ చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి నేను సైన్మా అనే షార్ట్ ఫిల్మ్ రాసిన అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా వీ లుక్ ఎట్ రీజనల్ సినిమా ఫర్ ఇన్స్పిరేషన్. కాకపోతే ఇప్పుడు ఇప్పుడు గత కొన్ని వారాలుగా ఫ్రైడే రిలీజ్లు చూస్తుంటే తెలుగు సినిమాలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి అసలు. అండ్ పాన్ ఇండియా లెవెల్లో మనము ఐ థింక్ వీఆర్ ఇన్స్పైరింగ్ అదర్ రీజనల్ సినిమా అని నాకు అనిపిస్తుంది ఆనెస్ట్గా. అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ యాక్సెప్టింగ్ సచ్ ఫిల్మ్స్. మన కథలు మన లోకల్, ఐ థింక్ ద ఓన్లీ వే టు గో గ్లోబల్ ఇస్ బై బీయింగ్ లోకల్. అండ్ మనం చాలా లోకల్ స్టోరీస్ని చెప్తున్నాము, అది కంటిన్యూ అయితేనే ఉండాలి. ఏ యాస ఏ ఏ ప్రాంతమైనా పర్వాలేదు, భీమవరం అయినా కానీ, ఆంధ్ర అయినా కానీ, తెలంగాణ అయినా కానీ, కొన్ని గల్లీలు ఫలక్నామా అయినా కానీ, లేకుంటే కొన్ని అమీర్పేట ఎనీ ఏరియా, అక్కడి నుంచి మనం లోకల్ స్టోరీస్ చెప్పగలిగి దాంతో బిజినెస్ చేయగలిగి దాన్ని వేరే భాషల్లో మనం రీమేక్ చేయగలిగినామంటే ఐ థింక్ ఇట్స్ అ గోల్డెన్ పీరియడ్ ఫర్ తెలుగు సినిమా. నాకు తెలిసి వీ షుడ్ హ్యావ్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఈవెన్ ఫర్ కబీర్ సింగ్. ఇవాళ 300 కోట్లు దాటుతుందంటే ఐఎమ్ సో హ్యాపీ. దెర్ ఇస్ నాట్ 1 ounce ఆఫ్ జెలసీ, దెర్ ఇస్ నాట్ 1 ounce ఆఫ్ సాడ్నెస్. నేను ఆ పొజిషన్లో లేను, మేము ఆ పొజిషన్లో లేము, అందరము వీఆర్ జెన్యున్లీ హ్యాపీ దట్ వీఆర్ ఆల్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ తెలుగు సినిమాస్ ఫ్లాగ్. అండ్ అది ఎప్పటికి ఇట్లానే ఉండాలనేసి నేను భావిస్తున్నాను. అండ్ నేను ఇంకోటి చెప్తున్నా, ఈ గుర్రము లంబారేస్కా కూడా, కరెక్టేనా, లంబారేస్కా కూడా ఉండాలి. ఐ వాంట్ టు రివీల్ వన్ మోర్ థింగ్, ఈ గుర్రం పరిగెత్తిన తర్వాత నా గుర్రం వస్తుంది, ఎందుకంటే నా సినిమా కూడా గుర్రం గురించే. ద నెక్స్ట్ ఫిల్మ్ దట్ ఐమ్ డూయింగ్ ఇస్ అబౌట్ అ హార్స్. సో తప్పకుండా ఇది ఒక ట్రెండ్ సెట్టర్గా అయిపోయింది నాకు తెలిసి, ఆల్రెడీ వైరల్ అయిందని వింటున్నా. రెస్పాన్స్ ఇస్ క్రేజీ, నేను 2-3 సార్లు ఇంకోసారి చూస్తా టీజర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ, వెరీ హంబుల్డ్. ఐ వుడ్ హ్యావ్ కమ్, మీరు పిలవకపోయినా కానీ నేను అక్కడ కూర్చొని నందుకు చప్పట్లు కొడుతుండే ఎట్టి పరిస్థితి. సో ప్లీజ్ సపోర్ట్ నందు, ప్లీజ్ సపోర్ట్ సాహిత్ అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్ అండ్ దిస్ వండర్ఫుల్ క్రూ. ఈవెన్ విరేన్ సార్, జీవన్ గారు బాగున్నారా సార్? సో వీళ్ళందరినీ కూడా సపోర్ట్ చేయండి, దే ఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ బ్యాచ్ అండ్ ఐ ఫీల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మంచి కథ దొరకాలి, మంచి రిలీజ్ దొరకాలి, మంచి దర్శకుడు దొరకాలి, అన్ని దానికి చాలా కథలు ఉన్నాయి భయ్య. అది చూసినంత ఈజీ కాదు, ఈజీగా అంటారు ఆ నందుగాడు ఏం చేస్తుండే ఏం చేస్తలే అన్ని ఫ్లాప్లే.
కాదు భాయ్, ఈసారి వస్తున్నాం, ఖచ్చితంగా మంచి సినిమాతో వస్తున్నాం. ఆల్ ద గ్రేట్ గోస్ టు మై డైరెక్టర్ సాయిద్ భాయ్, అందుకే ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నా. టైం వస్తుంది భాయ్, హ్యాష్ట్యాగ్ అప్నా టైం ఆయేగా, అందరికి ఒకరోజు టైం వస్తుంది, ఈ రోజు నా టైం అవుతుంది అంటే. థ్యాంక్ యూ తరుణ్, ఐ లవ్ యూ, యు నో దాట్ ఐ లవ్ యూ సో మచ్. అండ్ తరుణ్ ఒకరోజు ఒక మాట అన్నాడు, యు ఆర్ అ ఫ్యామిలీ అని, ఐ నెవర్ ఫర్గెట్ దాట్ బికాస్ ఆంటీ అండ్ లతా రాల్స్ లైక్ యూ నో దే ట్రీటెడ్ మీ ఆన్ పెళ్లి చూపులు సెట్స్ యాజ్ దేర్ ఓన్ సన్ అండ్ దేర్ ఓన్ బ్రదర్స్. సో థ్యాంక్ యూ మెన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. అందరు క్యాస్ట్ అండ్ క్రూకు కంగ్రాచులేషన్ చెప్తున్నా ముందే. సినిమా తీయడం ఎంత హార్డో నేను చూసిన, అండ్ నిశాంక్ మీ ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్ బ్యాక్ ఇన్ యుఎస్. సో ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు, అది కాదు. ఒక సినిమా తీసి చూస్తే ఆ కష్టం ఏందనేది తెలుస్తుంది. వీళ్ళు ఎంత కష్టపడి తీసారో నాకు తెలుసు. వీళ్ళు 10 ఏళ్ళ నుంచి వెళ్ళి సాహిత్ ఈజ్ ట్రయింగ్ టు బికమ్ ఏ డైరెక్టర్, అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో, సాహిత్ వాళ్ళ అన్న ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళు ఎంత కష్టపడి ఈ సినిమా తీసారో నాకు అర్థమైపోయింది. అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు హెల్ప్ దెమ్, అండ్ ప్రమోట్ చేస్తున్నా, అండ్ ఆల్సో ఐ విల్ రికమెండ్ దెమ్ ఫర్ ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ టు బై దిస్ మూవీ. ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైపోయింది, ఇట్స్ ఎ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ, అండ్ ఐ హోప్ ఇట్ వర్క్స్ లైక్ అర్జున్ రెడ్డి, అండ్ యూ విల్ హ్యావ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ నందు. మధ్యకాలంలో చూసిన కొత్త జనరేషన్ డైరెక్టర్లో నేను బాగా ఇష్టపడ్డ డైరెక్టర్ అంటే బంధం రేగడ్ తోటి, అంటే ఎంత ప్యాషనేట్గా వర్క్ చేసిన టెక్నీషియన్ నేను ఈ మధ్యకాలంలో అయితే చూడలేదు. ఆయన ఏమంటారు, ఈట్ స్లీప్ డ్రింక్ అంటారు కదా, ఆ టైప్ అనమాట మనవాడు. ఓకే, అండ్ నందు డెఫినెట్గా అంటాను, ఈ మధ్యకాలంలో తెలంగాణ స్లాంగ్ సినిమాలు చాలా చూస్తున్నాను, కొన్ని వచ్చేటివి, అంటే మనోడు పక్క తెలంగాణ కాదు నాకు తెలిసి, బట్ అంత పర్ఫెక్ట్గా మాట్లాడాడు. అంటే నేను చాలాసార్లు వాళ్ళని ఇంటర్వ్యూస్లో కానీ రివ్యూస్లో కానీ చెప్తున్నాను, అసలు తెలంగాణ మీకు పర్ఫెక్ట్గా రాకపోతే పక్కన అలాంటి కూర్చోబెట్టుకుని రీరైట్ చేయించుకోండి వై అని చెప్తుంటే, అయినా కూడా కొన్ని సినిమాలు పర్ఫెక్ట్గా ఉండవు, బట్ పర్ఫెక్ట్గా చెప్పాడు నందు చాలా చాలా. అంటే డెఫినెట్గా ఇంకా నేను చెప్పక్కర్లేదు, బ్రేక్ వచ్చే సినిమా, అండ్ గీతాకి డెఫినెట్గా ప్రౌడ్ మూమెంట్ అవుద్ది సినిమా, డౌట్ లేదు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. టీజర్ చూసారు, ఇలాగే ట్రైలర్ కూడా చూస్తారు. మీకు పోస్టర్స్ నచ్చితే, టీజర్స్ నచ్చితే, ట్రైలర్స్ నచ్చితే ఖచ్చితంగా మూవీకి రండి. అండ్ నందు, ఐ లవ్ యూ మ్యాన్. అండ్ మా టెక్నీషియన్స్ శేఖర్ చంద్ర గారికి, మోనీష్ భూపతి రాజు, డిఓపి గారికి, ఆర్ట్ అర్జున్ గారికి, ఎడిటింగ్ సంతోష్, అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగా తెలంగాణలో మాట్లాడుతున్నారు, మనకు రాదు, మనకు బొంబాయిగా వస్తుంది. సో బొంబాయి భాషమే హమాయి భాయిలో ఫ్యాన్ ఔర్ సభీ కో ఇతనీ బడియా ఫిల్మ్ బనానే కే లియే బహుత్ 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 శుభకామనాయే. సాయిద్ భాయి కే బారే మే దో బాత్ బోలుంగా మే. సాయిద్ భాయి జో హై నా, జైసే లగ్తే హై వైసే నహీ హై, బహుత్ శాంత్ సుశీల్ యూ నో, బహుత్ ప్యారే లగ్తే హై, బిల్కుల్ నహీ హై. మే పెహ్లీ బార్ జబ్ ఉన్సే మిలా, సర్ ఆప్కే సాథ్ కామ్ కర్నా హై తో అండ్ క్యారెక్టర్ గురించి చెప్పండి, ఎలా ఉండాలి ఏంటిది అంటే, ఏం లేదు సార్, మీలాగానే ఉండాలి, అచ్చం సింపుల్గా, ఇలా జెంటిల్మెన్ లాగా, యూనో సాఫ్ట్గా. తర్వాత సినిమా అయిన తర్వాత చూస్తే అసలు చాలా చెత్త నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు, అంటే సాఫ్ట్గా సింపుల్గా ఉంటే నెగిటివ్ అయిపోతామని అర్థమైంది ఈరోజు. థ్యాంక్ యూ సార్, బట్ థరలీ ఎంజాయిడ్ వర్కింగ్, ఐఎమ్ సో హ్యాపీ, సో థ్రిల్డ్ టు బీ అమంగ్స్ట్ I think some of the finest filmmakers in Telugu cinema today. Tarun, I've been very fortunate to work with him in Inagaranki. I think after that, I think Tarun got, probably I inspired him to become an actor as well. So all, everybody, I'm a DOP myself, so I mean, I've shifted into acting. Tarun's a director. Sahith, we are waiting for you to become an actor. Sir, all of you, it's beautiful. I wish you all the best, brother. Captain of the ship, Sahith sir. I don't think without him, I would have even thought of attempting this character. Because Bagi ante, she's completely opposite of me. So, it was completely out of my comfort zone. And thank you, Sahith sir, for, you know, having confidence on me and making me attempt this character. And not just attempting, but also living her every day.
Thank you, Nandu, for being the fantastic actor that you are. And more than a fantastic actor, he's the most amazing human being I have come across. And thanks to my team, which is actually my family on sets. So I hope, media valandarki chala chala thanks andi. Ikkada vachina anduku and being a part of this event, it means a lot to us. And also social media. I would like to thank all of the people who have been praising our first look, our pre-look, and have been asking me when the teaser is coming out. So here you go. Thank you so much for supporting us and keep supporting us. It means a lot. Without you all, we are nothing. And I hope with Sawari, we will definitely impress all of you. So thank you so much. Sahith Gar Gurinchi, almost trailer chustene meeku ardhamayi untadi. How much promising he is. Ani. Even music side lo kuda. ప్రతి ఇంచ్ ప్రతి ఒక్కటి కూడా ఆయన కేర్ తీసుకొని ఇలా ఉంటే బాగుంటుందా ఇలా ఉంటే బాగుంటుందా అని. సో హీస్ ఇన్ టు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి కూడా ఆయనే తల మీద వేసుకొని చేద్దాము ముందు అన్న టైప్ ఆఫ్ పర్సన్ అన్నమాట. సో వెరీ నైస్ వర్కింగ్ ఫర్ దిస్ 5 songs. సో ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ సాంగ్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్లు చేయలే. సో హోప్ యు ఆల్ ఎంజాయ్ దిస్. అండ్ నందు అయితే ఇందులో అసలు పర్ఫార్మెన్స్ చాలా డ్రైవ్ చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరిది సూపర్. సో నందు యాక్చువల్లీ చాలా పాలిష్డ్గా చాలా స్టైలిష్గా అండ్ క్లాసీ ఉంటుంది, సూపర్గా ఉంటుంది. నందు అన్నారు ఈ ఫిలింకి ఎట్లా ఉంటుంది అనుకున్నా, బట్ చూసిన తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు నందు తప్ప ఇంకెవరు చేయలేరు అనిపించింది. సో అంత బాగుంది. సో హోప్ యు ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ.